మనిషి మరణిస్తే తిరిగి బతకడం అసాధ్యం. మరో జన్మ ఉంటుందని సరిపెట్టుకోవడం తప్ప చేసేదే ఉండదు. ఇదే కదా అందరూ అనుకునేది, కానీ ఇది నిజం కాదట. మరణించిన వ్యక్తులు బతికొస్తారట. శివుడి ఆజ్ఞలేంటే చీమైనా కుట్టదు అనేది సామెత. ఆ ఈశ్వరుడే మళ్ళీ ప్రాణం పోస్తాడట. అలాంటి శివలింగం ఒకటి మన దేశంలోనే ఉంది. చనిపోయిన వ్యక్తులను అక్కడికి తీసుకెళ్తే చాలు, ప్రాణం తిరిగి వస్తుందట. మరి ఇందులో నిజమెంత? ప్రాణం పోసే ఆ శివలింగం ఎక్కడుంది? రోజు ఎంతో మంది మరణిస్తారు. చనిపోయిన వారు ఇక తిరిగి రారు. కానీ మరణించిన వ్యక్తుల్ని ఆ శివలింగం వద్దకు తీసుకువెడితే ఇక చావనేదే ఉండదట. చనిపోయిన వారికి ఇదిగో ఇదే శివలింగం తిరిగి ప్రాణం పోస్తుందట. మరి మరణించిన వ్యక్తులు తిరిగి బతకడం సాధ్యమేనా? ఇది నమ్మకమా మూఢనమ్మకమా? దీని గురించిన వాస్తవం తెలుసుకోవాలంటే ఈ అద్భుత శివలింగం గురించి తెలుసుకోవాల్సిందే. తిరిగి బతికించే ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే అంత ఈజీ కాదు. సముద్ర మట్టం నుంచి 1300 మీటర్ల పైకి వెళ్లాలి. డెహ్రాడూన్ నుంచి 128 కిలోమీటర్ల దూరంలో లాంబా మండలంలోని వర్నిగఢ్ లో ఉంది. మంచుకొండల్లో కొలువుదీరిన ఈ శివలింగం మహిమాన్వితమైందని భావిస్తారు. మరణించిన వ్యక్తులను ఇక్కడికి తీసుకువెళ్లగలిగితే ఆత్మను తిరిగి శరీరంలోకి ప్రవేశపెడుతుందట ఈ శివలింగం. ఆ వెంటనే వ్యక్తులు బతుకుతారట. అత్యంత ఎత్తుపై ఉన్న ఈ ప్రాంతమంతా హోడాశంకరుడి విగ్రహాలు వాటి శిథిలాలతో నిండి ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు వివిధ కాలాలకు చెందిన వేలాది శివలింగాలు వెలుగు చూశాయి. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అందుకే దీన్ని మహామండేశ్వర్గా పిలుస్తారు. ఇక్కడే ఓ అద్భుత మందిరాన్ని కూడా నిర్మించారు. దీని వద్ద 2 ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. శివాన్ని వీటి ముందు ఉంచి పూజారి పూజలు చేస్తారు. శివలింగానికి అభిషేకం చేసిన పవిత్ర జలాన్ని శివంపై చల్లగానే ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తుందట. కొంతసేపటి వరకు ఆ వ్యక్తి బతుకుతాడట. ఆ తర్వాత పరమేశ్వరుడి నామాన్ని స్మరించి ఆత్మ తిరిగి వెళ్లిపోతుందట. మరి దీని వెనుకున్న రహస్యమేంటి అనేది ఇంతవరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. మరణించిన వ్యక్తులు తిరిగి బతకడం సాధ్యమేనా? పురాణ గాథల్లో విన్నాం. మరి ఈ కలియుగంలో ఇదెంతవరకు సాధ్యం? దీనికి శివభక్తులు చెప్పే సమాధానం, శివుడు లయకారుడు, జనన మరణాలు ఆయన అధీనంలోనే ఉంటాయి. అందుకే అంటారు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. ఇక ఈ సామెత నిజమనడానికి ఈ శివలింగమే నిదర్శనమంటారు ఈశ్వరుడి భక్తులు. పరమేశ్వరుడు కరుణిస్తే ప్రకృతి నియమాలను కూడా మారుస్తారని, అందులో భాగమే పునర్జన్మ అని భావిస్తారు. జనన మరణాలు సహజం. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు అని భగవద్గీత చెప్తుంది. ఒక్కసారి శరీరాన్ని విడిచిన ఆత్మ అదే మృతదేహంలోకి ప్రవేశించదు, కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది అంటారు. కానీ మరో జన్మ వరకు ఆగకుండా ఇదే జన్మలో పునర్జన్మను ప్రసాదించే అద్భుత శివలింగంగా దీన్ని కొలుస్తారు. అంతేకాదు భక్తులు దీనికి జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట. సంతానం లేని వారికి ఏడాదిలో పిల్లలు కలుగుతారనేది భక్తుల విశ్వాసం.